హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పూతరేకులు ఎలా చేసుకోవాలో చెప్తానండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, ఈ సంక్రాంతి పండుగకి పూతరేకులు సులువుగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. నేను ఒక గ్లాసుడ్ బియ్యం ఒక 4 గంటలు నానబెట్టుకున్నానండి. రేషన్ బియ్యము బాగా కడిగించుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ అన్నది చాలా అంటే చాలా మెత్తగా ఈ పిండిని రుబ్బుకోవాలి మిక్సీలో. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి ఉంచుకోండి. ఈ పిండి కొంచెం పల్చగా ఉంటేనే పూతరేకులు బాగా వస్తాయండి. ఒక గ్లాసు నీళ్లు వేసుకొని ఈ విధంగా పల్చగా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాసుడు షుగర్ తీసుకొని మిక్సీ గిన్నెలో వేయండి. ఇలాచీ కూడా ఒక 4-5 తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదము, జీడిపప్పు కూడా ఒక 10 మిక్సీ గిన్నెలో వేసి ఈ విధంగా పౌడర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి నెయ్యి రాసి ఒక తడి క్లాత్ని ఈ బియ్యం మనం మిక్సీ చేసుకున్న బియ్యపు రుబ్బు ఉంది కదండి, ఆ రుబ్బులోని ముంచి ఈ విధంగా పాన్ మీద వేసుకోవాలండి. అంతేనండి, ఈ విధంగా పూతరేక అన్నది వస్తుందన్నమాట. ఫస్ట్ టైం చేస్తే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, అలా చేయగా పూతరేక అన్నది బాగా వస్తుందండి. నాది పాన్ చిన్నగా ఉండడం వల్ల చిన్న చిన్న పూతరేకులు వచ్చాయన్నమాట. చూడండి, ఈ విధంగా నేను అన్ని పూతరేకులు ఇలా తీసి చేసి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పూతరేకులకి నెయ్యి రాసుకొని మనం మిక్సీ చేసుకున్న పౌడరు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవడమే. అయితే నేను చిన్నవి చేశాను కాబట్టి 2 పూతరేకులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి, ఒక ప్లేట్లోకి తీసుకోండి పూతరేకుల్ని. మీరు చేసుకున్న పూతరేకుల్ని నేను 2 తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి ఈ పూతరేకుల్ని 2 తీసుకొని ముందుగా నెయ్యి అన్నది రాసుకోవాలండి. ఈ పూతరేకులకి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నెయ్యి రాసుకోవాలన్నమాట. ఈ విధంగా రాసుకొని మనం పంచదార పౌడర్ చేసుకున్నాం కదండి, పంచదారను, ఇలాచీను, అది కూడా ఇందులో జల్లాలి. ఈ విధంగా జల్లాలి. ఈ పూతరేకులు చాలా రుచిగా ఉంటాయండి. ఈ సంక్రాంతికి చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో జల్లేసి 4 ఈ విధంగా మడుచుకోవాలండి. నేను ఈ పూతరేకులకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మజ్జిగ ఇలా ఫోల్డ్ చేసుకోవడమే, అంతేనండి. ఎంతో రుచిగల పూతరేకులు రెడీ అయిపోయినట్టే. నేను ఒకసారి పైన ఇలా నెయ్యి రాస్తున్నాను, మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, పూతరేక అన్నది రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. చూడండి, నేను తీసుకున్న గ్లాసు బియ్యానికి 5 వచ్చాయన్నమాట. అంటే చాలా పూతరేకులు అవుతాయండి, ఇలా మడుచుకోవడం నాకు 5 వచ్చాయన్నమాట. మీరు కూడా అయితే ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. నేను పైన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదండి, అది జల్లేను ఈ పూతరేకుల పైన. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.